हाई एव्रीवन वेलकम बैक टू अवर चैनल तन्या टू गाइड्स। सो इवाल वीडियो वेसर की मन की अग्रिकल्चर पॉलिटेक्निक संबंधी अपडेट अच्छे चेप्पबोतुन्नो। सो काउंसलिंग डेट्स एपड़ाएंटी अं दी संबंधी कॉलेज एक्ड़े दींट कोर्स स्ट्रक्चर ए डिस्ट्रिक इवन नैन चपेबोना। सो वीडियो एक्ड़ा स्किप चूँगी। सो అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను। మనకి కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 20 రోజు నేను నిన్న యాక్చువల్లీ ఒక వీడియో అయితే చేశాను అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి నిన్నటి నుండే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది। మీరు స్లాట్ బుకింగ్ అన్ని పేమెంట్ రిజిస్ట్రేషన్ అన్ని కూడా నిన్ననే నుండి చేసుకోవడం స్టార్ట్ అవుతుంది అనేసి। అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 11 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది 5 pm లోపు। ఆన్లైన్ సబ్మిషన్ కి కూడా మనకి ఏదైతే డేట్ ఉందో 13th రోజు వరకు డేట్ అయితే ఉంది। సో రిజిస్ట్రేషన్ డేట్ వేరు అప్లికేషన్ డేట్ వేరు। రిజిస్ట్రేషన్ అంటే మీరు జస్ట్ పేమెంట్ చెల్లించడం అవన్నీ అండ్ మీ ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయడం అనేది మీ డీటెయల్స్ అన్ని ఎంటర్ చేసి మీ పాలసెట్ని ర్యాంక్స్ ఎంటర్ చేయడం అవన్నీ చేయాలన్నమాట। అండ్ ఇంకొకటి ఏంటి అంటే కరెక్షన్ ఆఫ్ పార్టిక్యులర్స్ అంటే మీరు చేసినవన్నీ వెబ్‌సైట్ లో ఉన్నాయని కరెక్టేనా కాదా మీ డీటెయల్స్ అవన్నీ చెక్ చేసుకోవడానికి 14 టు 15 ఈ పార్టిక్యులర్ డేట్స్ లో అయితే ఉండబోతుంది। అండ్ ఇంకా పోతే మనకి ఎక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి అనేది చూద్దాం చూడండి। అసలు అగ్రికల్చర్ కోర్సెస్ ఎక్కడ ఉన్నాయి ఏమేమో అనేది చూద్దాం। డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 ఇయర్స్ ఉంటుంది, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2 ఇయర్స్ ఉంటుంది అండ్ ఆల్సో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇది ఒకటే 3 ఇయర్స్ అయితే ఉండబోతుంది ఈ కోర్స్ ఒకటి, మిగిలినవి 2 ఇయర్స్ మాత్రమే। సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన కాలేజెస్ ఎక్కడ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఉంది। नेम आफ द पॉलिटेक्निक डिप्लोमा इन एग्रीकल्चर पालेम पोलासा कंपसागर बसंतपुर मदिरा जोगीपेट तोरनाला जम्मिकुंटा एंड रुद्रूर। सो कामरेड्डी लो कूडा ओक कॉलेज अयिते उंदी। इवन्नी कूडा मनकि अग्रिकल्चर पॉलिटेक्निक कॉलेजेस अंटे डिप्लोमा इन अग्रिकल्चर 2 इयर्स कोर्स उंटुंदी 1998। सो ए इयर लो एस्टाब्लिश अय्यिंदी एंटी अनेदी उंदी। కోయెట్ కాలేజ్ ఉంది అండ్ బాయ్స్ కాలేజ్ ఉంది, సెపరేట్ గా గర్ల్స్ కాలేజ్ కూడా ఉంది। సో మీరు ఇవన్నీ చెక్ చేసుకొని ఇంటేక్ ఓన్లీ 20 సీట్స్ మాత్రమే అంటే ఇప్పుడు పాలెం కాలేజ్ ఉంటే పాలెం లో ఓన్లీ 20 సీట్స్ మాత్రమే తీసుకుంటారు, అట్లా కాలేజ్ కి 20 సీట్స్ మాత్రమే ఓన్లీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ మొత్తం 220 వేకెన్సీస్ ఓకేనా। సో అందుకోసమనే నేను ప్రతి విధానంలో చెప్తాను ఎందుకంటే అగ్రికల్చర్ లో సీట్ తీసుకోవడం కష్టమే। మనకి ఇంజనీరింగ్ లో 50000 60000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వస్తుందేమో గానీ అగ్రికల్చర్ లో అయితే అంత పెద్దగా ర్యాంక్ వస్తనైతే రాదు। నెక్స్ట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ చూసుకున్నట్లయితే సంగారెడ్డి లో ఉన్న కాలేజ్ కో ఎడ్యుకేషన్. సో దీంట్లో వచ్చేసరికి మనకి 20 ఇంటేక్. సో ఇవన్నీ ఈ 20 కూడా కలిపితే మనకి టోటల్ 240 సీట్స్ ఫిల్ అయితే అవుతాయి। నెక్స్ట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 ఇయర్స్ ఇంగ్లీష్ మీడియం కోర్స్. అంతకు ముందుకైతే స్టార్టింగ్ లో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అయితే తెలుగు మీడియం కోర్స్ ఉండేది, బట్ ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియం అయితే చేశారు। నెక్స్ట్ గనక మనం చూసుకున్నట్లయితే డాక్టర్ డి రామనాయుడు కాలేజ్, ఇది వచ్చేసరికి మెదక్ లో ఉంది, కో ఎడ్యుకేషన్, ఇంటేక్ 90. ఎవరైనా ప్రిఫర్ చేసుకోవాలి అనుకుంటే ఈ కాలేజ్ పెట్టుకోండి ఎందుకంటే స్టార్టింగే ఇంటేక్ 90 ఉంది కాబట్టి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది। సాగర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేవెల్ల 60 ఇంటేక్, శివకేశవ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ 60. ఇవన్నీ కూడా మనకి అఫిలియేటెడ్ పాలిటెక్నిక్ కాలేజెస్. ఇందాక చూసిన అన్నీ కూడా గవర్నమెంట్వి. సో మీకు ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఉంది చూడండి ఓకే। సో ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి అనేది యూనివర్సిటీ పాలిటెక్నిక్ అని ఉన్నాయన్నీ కూడా దానికి సంబంధించిన యూనివర్సిటీస్. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే అఫిలియేటెడ్ కాలేజెస్. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2 ఇయర్స్ కోర్స్ అయితే ఉంటుంది, కో ఎడ్యుకేషన్, 60 ఇంటేక్. సో ఇది ఎలిజిబిలిటీ కూడా ఇది చాలా చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే ఇక్కడ చూడండి క్యాండిడేట్ హూ విష్ టు సీక్ అడ్మిషన్ ఇన్ పాలిటెక్నిక్ పీజేటీ ఎస్సీయు షుడ్ అపియర్ పాలసీ 2022 అండ్ ఆల్సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ కండక్టెడ్ అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసి ఉండాలి. ఓపెన్ స్కూల్ అయినా ఎవరైనా కూడా ఎలిజిబిలే, కాకపోతే అట్లీస్ట్ ఓపెన్ స్కూల్ వాళ్ళకైతే 35% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాల్సింది. సెలెక్షన్ క్రైటీరియా బేసిస్ ఆన్ ర్యాంక్ ఓకే. సో ఎస్బిటెడ్ ద్వారా అంటే డిప్లొమా డిప్లొమాకి సంబంధించిన ఇది ఆర్గనైజేషన్ మనకి బోర్డు ఎలా ఉంటుందో అలా, ఒకవేళ ఫర్దర్గా ఎవరికైనా సేమ్ ర్యాంక్ సేమ్ గ్రేడ్స్ వచ్చి సేమ్ 10th క్లాసు ఈక్వలెంట్ ఉన్నాయనుకోండి వేరేటివి అంటే లైక్ ఎవరు ఏజ్లో పెద్ద ఉంటారో వాళ్ళనైతే కన్సిడర్ చేసుకుంటారు. నెక్స్ట్ టై కంటిన్యూస్ ద గ్రేడ్ పాయింట్ చూడండి, గ్రేడ్ పాయింట్ని కన్సిడర్ చేస్తారనేసి మెన్షన్ చేశారు ఒకవేళ అప్పటికీ కూడా కన్సిడర్ అంటే సేమ్ ఉంటే ఏజ్ అయితే ప్రిఫర్ చేస్తారు.
సో ర్యాంక్స్ సేమ్ ఉంటే గ్రేడ్స్ టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ అంటే మీరు పాలిటెక్నిక్లో ఫర్ సపోజ్ 700 ర్యాంక్ ఇద్దరికి ఉంది టెన్త్ క్లాస్ ఉన్న గ్రేడ్స్ చూస్తారు టెన్త్ క్లాస్ గ్రేడ్స్ కూడా ఇద్దరు పర్సన్స్కి సేమ్ ఉంటే అప్పుడు ఏజ్ ప్రయారిటీ ఎవరికి అయితే ముందు ఉంటుందో వాళ్ళకైతే ఇస్తారు నెక్స్ట్ ఏజ్ 15 ఇయర్స్ లోపు మాత్రమే ఉండాలి ఎగ్జాక్ట్లీ 15 ఇయర్స్ అండ్ ఇక్కడ 31, 12, 2022 కంటేనే అయితే ఎక్కువగా ఉండకూడదు సో రిజర్వేషన్ వారిగా అయితే ఉంటుంది 60% ఆఫ్ ద సీట్స్ అవైలబుల్ ఇన్ డిప్లొమా కోర్సెస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ స్టడీడ్ మినిమమ్ 4 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ ఎవరైతే చదువుకోబోతున్నారో వాళ్ళకి నెక్స్ట్ అప్కమింగ్ ఫర్దర్గానైతే ఇట్లా రిజర్వేషన్స్ అయితే ఉండబోతాయి అండ్ మీ లోకల్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ 4 ఇయర్స్ అయినా కనీసం కంటిన్యూస్గా చదివి ఉండాల్సి ఉంటుంది అదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మీరు సైన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది 4 ఇయర్స్ ఇన్ లొకేటెడ్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియాస్ ఒకవేళ నాన్ మున్సిపల్ ఏరియాస్ అయితే ఇట్లా మీరు సైన్ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి నెక్స్ట్ అప్డేట్ రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఓసీకి 50% బీసీఏ 7% బీసీబీ 10% బీసీసీకి 1% అందుకే బీసీసీ బీసీడీకి తక్కువ రిజర్వేషన్ బీసీఏ అండ్ బీసీబీకి కొంచెం ఎక్కువనైతే ఉంటుంది బీసీసీకి అయితే చాలా తక్కువ రిజర్వేషన్ అయితే మెన్షన్ చేశారు బీసీఈ 4% ఎస్సీ 15% ఎస్టీ 6% ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అయితే ఉంది సో ఈ రిజర్వేషన్స్ని బేస్ చేసుకొని మనకి సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది ఇక్కడనే కాదు దేంట్లోనైనా ఈవెన్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్లోనైనా కూడా మనకి రిజర్వేషన్ని బేస్ చేసుకుని అలర్ట్ చేస్తారు లేదు మీకు ఏదైనా ఫిజికలీ ఛాలెంజ్డ్ అట్లాంటిది ఏదైనా ఉంది నేషనల్ కెడెట్ ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్ అట్లాంటివి ఎన్ఎస్ఎస్ కాదు కానీ ఎన్సీసీకి చాలా వాల్యుబుల్ కొంచెం ప్రయారిటీ అయితే ఉంటుంది అండ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఈ పైన ఉన్న అవైలబుల్ సీట్స్ కాకుండా ఎవరైనా అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి అడ్మిషన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు హాస్టల్ అకామిడేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ షాల్ బి ప్రొవైడెడ్ డ్యూ టు సబ్జెక్ట్ లేబిలిటీ అంటే ఒకవేళ హాస్టల్ ఫెసిలిటీ మీకు ఏదైనా కాలేజ్ అలర్ట్ అయింది అనుకోండి ఇప్పుడు పోలాస ఉంది జగిత్యాలలో ఆ కాలేజ్లో మీకు సీట్ కనుక వస్తే అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంటే మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అండ్ పేమెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో 600 రూపీస్ అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే 1100 రూపీస్ అయితే ఉంటుంది మీరు రూపే డెబిట్ కార్డ్ దేని ద్వారానైనా చేసుకోవచ్చు ఫస్ట్ సెమిస్టర్ హాస్టల్ ఫీ మిస్ ఛార్జెస్ అన్నీ కలిపి 15,050 రూపీస్ ఉంటుంది నెక్స్ట్ 20,600 రూపీస్ ఫస్ట్ సెమిస్టర్ హాస్టల్ అండ్ మిస్ ఫీస్ అడిషనల్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో అగ్రికల్చర్ కోర్స్ మనకు కొంచెం కాస్ట్లీ అనే చెప్పుకోవాలి బట్ స్టిల్ గివప్ చేయొద్దు ఎందుకంటే డిప్లొమా తోటి చాలా జాబ్స్ ఉంటాయి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వేకెన్సీస్ మనకి కేసీఆర్ సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే చాలా వరకు ఎక్కువ శాతం రిక్రూట్ అయిన ఏఈఓ నోటిఫికేషన్లో చాలామంది చిన్న ఏజ్ వాళ్ళు జస్ట్ 19 ఇయర్స్ కూడా ఉండవు వాళ్ళందరూ జాబ్స్ కూడా తీసుకొచ్చుకున్నారు ఒక్కటే ఒక్కటి దీంట్లో ప్రిన్సిపల్ ఏంటంటే గివప్ చేయొద్దు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అగ్రిసెట్లో స్కోర్ మంచిగా రాదు మంచి ర్యాంక్ 200 ఉన్నా కూడా కొంతమందికి అయితే సీట్ రాదు సో అప్పుడు గివప్ చేయకుండా ఇంకొక లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయినా సరే మీరు దీన్ని కొట్టడం అయితే జరగాలి అంటే అగ్రిసెట్ ఏదైతే ఉందో అట్లా అయినా ప్రిపేర్ అవ్వచ్చు లేదు అంటే ఏఈఓ నోటిఫికేషన్ పడినాక మీరు జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు స్టార్టింగ్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి వీటికి సంబంధించి మా ఛానల్లో బిట్స్ కూడా ఉన్నాయి అవి తర్వాత చూసేసేయండి సో వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను అడ్మిటెడ్ ఎవరైతే స్టూడెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ హిజ్ ఆర్ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి ఫీ ఆల్రెడీ పేడ్ ఇన్ అడిషన్ ప్రాసెసింగ్ ఫీ కింద 1,000 రూపీస్ అండ్ 2,000 రూపీస్ అయితే తీసుకుంటారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1,000 రూపీస్ అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే 2,000 రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీ కింద తీసుకొని మిగిలిన అమౌంట్ అయితే మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది అండ్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే ఎస్ఎస్సీ మెమో అండ్ పాలిసెట్ ర్యాంక్ కార్డ్ బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th to 10th నాన్ మున్సిపల్ ఏరియా అనెక్షర్ ఒకవేళ అయితే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కంపల్సరీగా అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే ఫిజికలీ ఛాలెంజ్డ్ ఏదైనా డిఫెన్స్ కానీ ఆర్మీ పర్సనల్ సెలెక్షన్ అట్లాంటిది ఏదైనా ఉంటే అది ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్సీసీ స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి సో ద యూనివర్సిటీ విల్ సెండ్ ఎస్ఎంఎస్ టు ద అప్లికెంట్స్ ఫర్ ద పర్పస్ రిలేటెడ్ టు కౌన్సిలింగ్ హెన్స్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు మెన్షన్ దేర్ పర్సనల్ మొబైల్ నెంబర్స్ సో మీరు ఒకవేళ ఎక్కడ సీట్ అలర్ట్ అయింది ఏంటి అనేది మీ మొబైల్కే కదా ఎస్ఎంఎస్ అయితే రావాల్సింది ఆ ప్రొసీజర్ మీకు తెలియాలి అంటే మీరు కంపల్సరిగా మీ నెంబరే ఇవ్వండి మీ చుట్టాలది కానీ ఎవరిది కూడా జిరాక్స్ సెంటర్ వాళ్ళది అట్లా అయితే ఇవ్వకండి ఎందుకంటే వాళ్ళకి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వాళ్ళు చెప్పరు కాబట్టి సో ఇది
ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి మీరందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇంకేదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి. ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. సో ఛానల్ని డైలీ విజిట్ చేస్తూ ఉంటారు చాలామంది, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రతిసారి ఎంతో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గానే అనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మరి మీకు కూడా యూజ్ అవుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.